లెఫ్టో రైటో అనుకున్న జర్నీ ఎటో తేలిపోయింది. అసలు ఆరంభం అవుతుందో ఆగిపోతుందో అనుకున్న ప్రయాణం మైలేజ్ చేజింగ్ కోసం నానా తంటాలు పడుతోంది. పట్టు నిలుపుకునేందుకు కొంత, పదవి సాధించుకునేందుకు మరికొంత. కట్టుకున్న ఆవేశాన్ని, నేటికి చెక్కుచెదరని అభిమానాన్ని కలగలిపి మరో ముందడుగు వేసేందుకు సిద్ధమైంది వంగై వీటి వంశాంకురం. వైసీపీకి షాక్ ఇచ్చిన తర్వాత తన ధారెటో నిన్నటి వరకు నిర్ణయించుకోలేకపోయారు వంగవీటి రాధ. సీటు తెచ్చిన చేటుతో జగన్కు జలకిచ్చిన వంగవీటి రాధ ఓ ఘాటైన లేఖతో పార్టీకి రామరామ్ చెప్పారు. ఏ పార్టీలో జాయిన్ అవుతారో స్పష్టంగా చెప్పనప్పటికీ సెల్ఫ్ రెస్పెక్ట్తో పేరుతో జగన్కు చురకలు అంటించి మరీ బయటకు వచ్చారు. కాస్త లేట్ అయినా సరే వంగవీటి రాధ జనసేన గూటికే చేరతారని అందరూ భావించారు. రాజకీయ పరిశీలకులు కూడా పవన్తోనే కలిసి నడుస్తారని అనుకున్నారు. కానీ అంచనాలను తలకిందు చేశారు వంగవీటి రాధ. తెలుగుదేశం అధినేత చంద్రబాబుతోనే కలిసి నడిచేందుకు సుముఖత వ్యక్తం చేశారు వంగవీటి రాధ. సైకిల్ ఎక్కి సవారీ చేసేందుకు రాధా సై అంటున్నారు. అన్ని కుదిరితే ఈ నెల 25న పసుపు కండువ కప్పుకునేందుకు రాధా రెడీ అయ్యారు. ఇంకా చెప్పాలంటే రాధా టీడీపీలో జాయిన్ అవ్వడం ఖరారైంది. ఇప్పటికే సీఎం, ఏపీ సీఎంతో రాధా సుదీర్ఘ మంతనాలు జరిపారు. అటు కృష్ణా జిల్లా టీడీపీ నేతలు కూడా రాధా చేరికను ఓకే చెప్పారు. దీంతో వంగవీటి ఆశాకిరణం సైకిల్ సవారీ సాఫీగా సాగిపోతుందని తేలింది. అయితే బిజవాడలో వంగవీటి ఫ్యామిలీ గురించి తెలిసిన వారికి ఖచ్చితంగా దేవినేని గురించి తెలిసే ఉంటుంది. వారిద్దరి కుటుంబాలకు ఏళ్లనాటి నుంచి ఉన్న తడి, ఆరని, నెత్తుడి పగలు కూడా పొల్లుపోకుండా తెలిసే ఉంటాయి. ప్రాబ్లం ఏమిటంటే గతంలో కాంగ్రెస్కు పూర్తిస్థాయి అండదండలు అందించిన దేవినేని కుటుంబం ఇప్పుడు టీడీపీలో ఉంది. దేవినేని నెవరు తనయుడు అవినాష్ కృష్ణా జిల్లా టీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇలాంటి తరుణంలో రాధ కూడా సైకిల్ ఎక్కితే సవారీగా అనుకున్నంత సులువుగా ఉంటుందా, లేక ఒకే ఊరిలో రెండు కత్తులు ఇమడలేవనే నానుడి నిజమవుతుందా అనేది ఇప్పుడు ఆ టాపిక్గా మారింది. దీన్ని ముందుగానే ఊహించిన చంద్రబాబు రాధాను పార్టీలోకి తీసుకోవాలని డిసైడ్ అయినప్పుడే దేవినేని అవినాష్ను పిలిపించి మాట్లాడారట. నీకేమి ఇబ్బంది లేదు, నీకున్న ప్రాధాన్యత అసలేం తగ్గదని హామీ ఇచ్చారట. అయితే రాధాకు ఎమ్మెల్సీ ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. మరి దీన్ని దేవినేని అవినాష్ ఎలా డైజెస్ట్ చేసుకుంటారనేది రాజకీయ వర్గాలను వేధిస్తున్న ప్రశ్న. చెప్తామని చెప్పని కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటాం. అందరితో కూర్చుని
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.